హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి మడకశిర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఈ లక్కప్ప గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎంఎస్ రాజుగారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ మడకశిర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 13,136 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 200,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం మడకశిర నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చివరి 5 రోజుల్లో 6 రోజుల్లో ఇక్కడ వీళ్ళు ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారో దానిని బేస్ చేసుకుని రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. బట్ ఈ నియోజకవర్గం అయితే చాలా టఫ్ ఫైట్ నడిచే అవకాశమే కనిపిస్తుంది. అండ్ ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్కి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు మన జిల్లాకు సంబంధించి వీడియోస్ అన్ని కూడా వాచ్ నెస్ట్లో ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. ఇవన్నీ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.